టైం పదవుతుంది, ఒక్క స్టాప్ కూడా టైం కి రాలే. టైం కి మాత్రం మాకు జీతాలు కావాలి సార్ అంటారు. ఒకరికి టైమింగ్ సెస్ లేదు. గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత అవుతుంది సార్? మా ఏరియాలో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువైంది సార్. కంపెనీకి లాభాలు తగ్గాయి, మేము కూడా జీతాలు కొద్దిగా లేట్ కి ఇస్తామంటే మీరు ఒప్పుకుంటారా? మీ లాభ నష్టాలతో మాకెందుకు, మా జీతాలు మాకు ఇవ్వండి అంటారు. లేట్ గా ఎందుకు వచ్చారు అంటే 100 కారణాలు చెప్తారు. సారీ సార్, ఇది ఒకటే టైమింగ్ లో చెప్తారు. గుడ్ మార్నింగ్ సార్. వచ్చారా? అన్ని రంగాల్లో ముందుండాలి అంటారు, కానీ ఆఫీస్ లో మాత్రం ముందుండరే, పనిలో మాత్రం వెనకుంటారు. సార్ ఎందుకు లేట్ అయిందంటే, మా ఫ్రెండ్ మీనాక్షిని వాళ్ళ ఆఫీస్ లో మేనేజర్ తిట్టారంట సార్. తన పైన పోలీస్ కేసు పెట్టడానికి వెళ్ళా, అందుకే లేట్ అయింది. ఆవిడ తిట్టే మీరు ఎందుకు వెళ్ళారు అంటే, రేపు మా ఆఫీస్ లో మేనేజర్ తిట్టే కేసు పెట్టడానికి తను కూడా రావాలి కదా సార్. బాగా సేఫ్ జోన్ లో ఉంటారు కదా మీరు, వెళ్ళి కూర్చోండి. మార్నింగ్ సార్. ఏంటి లేట్? పొద్దు పొద్దున మా ఆవిడ కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసింది సార్. దాని 4 పీక్ వచ్చే వరకు లేట్ అయింది సార్. మీ ఆవిడని కొట్టావా? అవును సార్. ఏ చేత్తో కొట్టావు? ఈ చేత్తోనే కొట్టాను సార్. ఆర్ఆర్ వేసుకుని మరి నా చేతిని ముద్దు పెట్టుకుంటున్నారంటే మీ ఇంట్లో ఏం జరుగుతుందో నేను అర్థం చేసుకోగలను సార్. ఏం జరుగుతుంది అంటే, నువ్వు పని చేయడానికి వచ్చావు, నా గురించి ఆరా తీయడానికి వచ్చావు, నువ్వు వెళ్ళి పని చేపా. ఓ ఏదో జరుగుతుందంట నా ఇంట్లో, పని చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేజర్ గారు టీ సార్, స్పెషల్ టీ సార్. అసలు టీ ఎలా పెట్టాలో తెలుసారా నీకు? ఒక గిన్నెలో ఇంత పాలు తీసుకొని దాంట్లో ఇంత టీ పొడి వేసి దాంట్లో షుగర్ వేసి ఇంత అల్లం వేసి 5 నిమిషాలు సిమ్ లో మరగబెడితే ఉంటుంది మమ్మీ. ఇది టీ ఆ అమృతం అని అనరా తాగే వాళ్ళము? అదే నా టీ పెట్టే విధానం అంటే. మీరేంటందరు నావంగా చూస్తున్నారు? అంటే ఇంట్లో టీ నేను పెడతానన్న? ఇంట్లో టీ అయినా కాఫీ అయినా మా ఆవిడ పెడుతుంది. సరే అన్నారేంట్రా? సరే అన్నంటా టైంకి సాలరీ వాలా వద్దా? మీ ఆవిడే పెడుతుంది సార్. స్క్రీన్ సేవర్ లో మీ ఆవిడ ఫోటో ఉండేది ఈ రోజు లేదేంటి? రాత్రి మా ఆవిడకి నాకు గొడవైంది సార్. నాగేశ్వరరావు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావు, వెళ్ళగానే నీ ఫోన్ లోంచి నీ నా ఫోటో ఎందుకు తీసేసావని మీ ఆవిడ కోపంతో అదే ఫోన్ తో నీ తల మీద కొట్టిందనుకో. ఎందుకు కొడుతుంది సార్? కొడుతుంది నాగేశ్వరరావు, కొడుతుంది. వాళ్ళకు సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఏం అవసరం లా, కొట్టడానికి సిచ్చెస్ ఉంటే చాలు. కొడుతుంది నాగేశ్వరరావు, కొడుతుంది. అన్ని జీవితానుభవం నుంచి వచ్చిన ఈ మాటలు. అంటే ఇంట్లో మా ఆవిడ ఫోన్ తో నన్ను కొడుతుందన్న? నా ఫోన్ పట్టుకోవాలంటే మా ఆవిడకి వణుకు 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 అంతే. సరే అన్నట్ల టైం కి సాలరీ వాలా వద్దా? సరే సార్. ఏంటో అన్ని బలవంతంగానే ఒప్పించాల్సి వస్తుంది ఇక్కడ. ఆ చీర మీద కూర మరికేంటమ్మా? ఏమిటో మేనేజర్ గారు, ఎంత ఉతికినా పోవట్లేదు అది అంతే. ఎందుకు పోదు? ఎందుకు పోదు? అంటే మా ఆవిడ చీర ఇంట్లో నేను ఉతుకుతానన్నా? దగ్గర నుంచి స్టిల్ నో, మా ఆవిడే ఉతుకుతుంది. చూడండి అంత. సరే అన్నారేంట్రా? సాలరీ చూద్దంట్రా మీకు. చాలా రోజులు బట్టి ఫైల్ పెండింగ్ లో ఉండిపోయింది, చూడొచ్చు కదా. ఏంటి నారాయణ రావు గారు, ఇది రోజు మీరు మాటి మాటికి ఫైల్ పెడుకుని నా చుట్టూ తిరుగుతారు ఎందుకని? ఏమో ఫలితం ఉంటుందేమో అని. ఎన్నిసార్లు ఫైల్ పట్టుకుని నా చుట్టూ తిరిగినా ఏ ఫలితం ఉండదు, వెళ్ళి పని చూసుకోండి. ఏంటి నారాయణ రావు గారు, ఇంట్లో ఏం సిగ్నల్స్ లేవా? ఇక్కడ సిగ్నల్స్ ఇస్తున్నారు. ఏంటండి, ఏంటి ఆనందరావు గారు, ప్రతి దాన్ని పోతద్దులో పెట్టి చూస్తారు? ఒక ఉద్యోగితో మాట్లాడడం కూడా తప్పేనా? టూ మచ్, దిస్ ఇస్ తప్పు, దిస్ ఇస్ తప్పు. తప్పు మీది కాదరా, నాది. చేపల మార్కెట్ లో ఉన్న వాళ్ళని సాఫ్ట్వేర్ మార్కెట్ లో తెచ్చి పెట్టుకున్నాను చూడు, నాదిరా తప్పు. మధ్యాహ్నం వరకు ఏమో ఒకరి మీద ఒకరు పని చేసుకుంటారు, మధ్యాహ్నం అయిన తర్వాత అందరు నిద్ర వేసుకుంటారు. మరి పని ఎప్పుడు చేస్తారా? పని బాగానే చేస్తున్నాం కదా సార్. పని మీరు బాగా చేస్తే హైదరాబాద్ లో ఉన్న నా ఆఫీస్ అనకాపల్లి ఎందుకు వస్తుందిరా? ఇంట్లోమో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటారు, ఆఫీస్ లోమో ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కదరా మీరు. వెళ్ళండి పని చేయండి.
ధోని సిక్స్ కొట్టాడు, ధోని సిక్స్ కొట్టాడు. నాగేశ్వరరావు గారు ధోని మళ్ళీ సిక్స్ కొడతాడని 500 పందెం సార్. ఏదైనా కొట్టాలంటే ధోనియే కొట్టాలి రాజశ్రీ గారు. రాజశ్రీ గారు ధోని సిక్స్ కొట్టాడని 1000 రూపాయలు పందెం అండి. కొడతాడు ధోని సిక్స్ కొడతాడు అంటే ధోని అవుట్ అవుతాడా? నాది 5000 పందెం రా. డాక్టర్ ఆఫీసా? క్రికెట్ కౌంటర్ అయితే క్రికెట్ చూస్తూ కొద్దిగా ఎంటర్టైన్ అవుతున్నాం సార్. ఎవడైనా ఇంత పని చేసి ఇంత రిలాక్స్ అవుతాడు? ఏ పని చేయకుండా రిలాక్స్ అయ్యే వాళ్ళు మిమ్మల్నే చూస్తున్నాడు రా. నేను పని చేయండి రా. పని బాగానే చేస్తున్నాం కదా సార్. నేను చేయమంది పని రా, లంచ్ కాదురా. 1 గంట అయింది సార్, మేము భోజనం చేయొద్దా? మాటల్లోనే 1 గంట చేస్తే సారా. అమ్మ లలిత ఏం కూర? వంకాయ. ఏది వంకాయనా? ఈ వంకాయ ఎవరు వండుతున్నారు? మన ఇంటి వైపు చూడాలి లలిత. అదే లలిత కూర వండే విధానం. అంటే ఏంట్రా, ఇంట్లో వంట వార్పులన్నీ నాయేనా? డౌటా? ఏ కూరైనా అన్నమైనా మావిడే వండుతుంది. కనీసం వంటింటి వైపు కూడా చూడొద్దును. నేను వంట ఇంటి రూమ్కి వెళ్ళను, రూమ్కి వెళ్ళను. సరే అన్నారేంట్రా? సరే అనండిరా, మాట మాటికి బలవంతంగా ఒప్పించలేకపోతున్నాను. మన మేనేజర్ గారు చీర గురించి కూర గురించి ఇంత ఒత్తి ఒత్తి చెబుతున్నాడంటే ఇంట్లో వాళ్ళ ఆవిడ ఎంత ఒత్తుందో అర్థం అవుతుందండి నాకు. రాజశ్రీ గారు పక్కన కూర్చుని ఆవిడ్ని చూస్తూ భోజనం తింటుంటే ఆ ఆనందమే వేరండి. నా చుట్టూ తిరిగిన మారినా మీరు? ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఫలితం వచ్చే వరకు ప్రయత్నించు, విరమించుకో అన్నాడు. ఒక తెలుగు కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? విసిగించే వారిని చెప్పుతో కొట్టు అన్నాడు. ఏంటి నాగేశ్వరరావు గారు, ఇది మనం కలిసి ఉందామంటే వాళ్ళ కలవరం ఏంటండి? వాళ్ళ సంగతి వదిలేయండి. నాగేశ్వరరావు గారు, కడుపులో అన్నం పడగానే కళ్ళల్లో నిద్ర వస్తుంది ఎందుకో? ఆ విషయాన్ని నేను కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాను. మీరు మంచి సింగర్ అంట కదా. ఆ విషయం ప్రజలు గుర్తించారు కానీ ఇండస్ట్రీ గుర్తించలా. ఎవరెవరు గుర్తించారు కదా పాట పాడాను సార్. ఆకాశ దేశానా ఆషాఢ మాసానా మెరిసేటి ఓ మేఘమా విరహమో జ్ఞానమో వినలేని మోహమో. సింగర్ పారిపోయారేంటి? మన మేనేజర్ గారండి. అన్నం తిన్నాంగా సార్, ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవుతుంది. ఓహో, ఈ నెల నుంచి మా అందరి జీతాలు పెంచాలి సార్. ఏం పీక్తున్నారనరా, పెంచాలి మీకు జీతాలు? వాళ్ళు చూడరా, ఒక మేనేజర్ వచ్చాడని మర్యాద ఉందారా వాళ్ళకి? మిమ్మల్ని నమ్ముకొని సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టాను చూడు, నా బుద్ధి తక్కువరా? ఏదైనా చేపల మార్కెట్ లో చేపలు తీగలే, కరెంట్ తీగలే, బొమ్మడాయలే అనుకుంటే ఏదైనా చేపలు అమ్ముకున్నా బాగుండేదిరా. ఇక్కడేమో మీ టార్చర్, అక్కడేమో దాని టార్చర్. ఒక మనిషి ఎలా బతుకుతాడరా? మేము జీతాలు పెంచమంటే మీరు ఏదేదో చెప్తారేంటి సార్? మీరు జీతాలు పెంచకపోతే మేము ధర్నా చేస్తాం సార్. మరి మీరేం చేస్తారు? మీరు ఇన్ని చేసినప్పుడు నేనేదో ఒకటి చేయాలిగా. దరిద్రులారా, ఏం మనుషులరా దరిద్రులు. ఏం చేస్తున్నావు? ముగ్గేస్తున్నా. అది ముగ్గులాగా లేదు, కబడ్డీ గ్రౌండ్ గీతలా ఉంది. అమ్మాయి ముగ్గేయడం వచ్చా? కాదు. ఈ రోజుల్లో అమ్మాయికి ముగ్గేయడం రాదు, కుర్రాల్ని ముగ్గులో దింపడం ఒకటే వస్తుంది. ఆడదన్న తర్వాత సిగ్గుపడాలి, సూర్యుడు రాకముందే గుమ్మం ముందు ముగ్గు పడాలి. ఈ రెండు లేకపోతే అసలు నా దృష్టిలో ఆడదే కాదు. నువ్వేం ఆడదా నాకు అర్థం కాదు. ముందు కళ్ళు ఏమన్నా జేబులో పెట్టుకుని వస్తున్నావురా? ఏమైంది బాయమ్మా, ముగ్గు కనబడలేదా రా? తొక్కుంటే వెళ్తున్నావే. ముగ్గు అంటే చాటని తెయ్యాలి, పేటంత ముగ్గేసి నడవతుంటే ఎలా? నేను ముగ్గు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తా. ఏం చేస్తావు రే? నువ్వు మొలతాడు కట్టిన మగాడి అయితే నా ముగ్గు ముందు నుంచి వెళ్ళు, వెళ్ళు. దాని తర్వాత నీకు అక్కడే పాతి పెట్టి నీ సమాధి ముద్ద ముగ్గు అయిపోతే నా పేరు బాయమే కాదురా. వెళ్ళరా, అరే వెళ్ళరా. నువ్వు అలా గోసిగట్టి రంకెలేస్తే ఏం వెళ్తావు అంటున్నా? అనవసరంగా వచ్చా ఇటు. బాయమతో పెట్టుకుంటే చెరుకు మిషన్ లో చేయి పెట్టినట్టేరా, చెరుకు మిషన్ లో చేయి పెట్టినట్టేరా. అమ్మాయి
బియ్యంలో నూకలున్నాయి, కొద్ది ఇసురు పెట్టు, నేను లోపలి కూరగాయలు కోసుకొని వస్తా. ఇసురు పెట్టాలా? జరిగి పెట్టు, ఇసురు పెట్టు అంటే ఇసురు. ఇసురం అంటే దాంతో ఇసురుతున్నాయంట, ఇస్తరాకు ముఖం నానా. నువ్వే ఇసురమన్నావు. ఇసురమంది నేను, ఇలా ఇలా ఇసురమన్నా, ఇలా ఇలా కాదు. పనుడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి పడదోపోయాయంట. అలా ఉంది నువ్వు చేసే పని. ఏం ఆడవాళ్ళో ఈ రోజులో ఆడవాళ్ళకి, ఆ రోజులో ఆడవాళ్ళకి, గోల్కొండకి మణికొండకి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది మీ మొహాల మండ. ఏం చేత కాదు మీకు మీ ముఖాల మండ. భయం ఇంటికి వద్దన్నా. మా నాకు అందరు ఓట్లు కావాలరా, పద ఓటుకు. భయమా? ఎవరు? నమస్తే భయమా. నమస్తే. వచ్చే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, నీ ఓటు నాకే వేయాలి. నీకు టికెట్ ఇచ్చిన ఎదవయ్యవడరా. దూర తీరింది ఎలవకి. వెనకత్ర కార్యకర్త ఉన్నారు, రాగి అనకు భయమ్మా. ఒరే ఎదవా, రానతారా, అడ్డగాడదా, కొనికి పోలోడా, చెత్త కుట్టోడా, నన్ను రానంటావరా ఎదవా. మీ అమ్మకు నేను పురుడు పోస్తేనా నువ్వు పుట్టావరా, అడ్డగాడదా, నన్ను రానద్దంటావరా నువ్వు, నన్ను నన్ను రానద్దంటావరా ఎదవా. అరే పనికి మాలోడా, నువ్వు ఎంత పెద్దోడా అయినా నా ముందు పనికి మాలోడరా. సరే భాయమ్మా, నీ ఓటు మాత్రం నాకే వేయాలి భాయమ్మా. అప్పుడు నాకు మూడుంటే వేస్తాలే. త్వరగా ఎదవా, త్వరగా ఎదవా. భాయం ఇంకా మారలేదురా. ఎప్పటికీ మారదు. అదే ఆపే అయితే. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తిరుపు రాదు. ఎలకెవరన్నా? అన్నే పదండ్రా. అమ్మాయి ఇట్రా, కొద్దిగా మిరపకాయలు దంచి పెట్టు, నేను లోపడేళ్ళు పప్పు నానబెట్టేసి వస్తా. మిరపకాయలు దంచాలా? ఏం దంచుతున్నావే, దాల్చిన చెక్క ముఖం దానా? ఇలా దంచితే నెల అయిన నాలుగు మిరపకాయలు కూడా నెలగవే. ఇటువో చూసావా, మనం దంచితే మనకు తెలియకుండానే ఆర్ఆర్ రావాలి. ఏమాడపిల్లలే మీరు, బా ముసలిదానా. గ్రైండర్ అండ్ మిక్సీ ఉన్న కాలంలో ఈ దంచడం ఏంటబ్బా? కాలం మారింది, నువ్వు కూడా మారు. అవునా? కాలం మారింది కదా, అమ్మాయి ఎందుకన్నా కొట్టినప్పుడు మమ్మీ అను. మమ్మీ అనవే, మమ్మీ అనవే. అమ్మ కూడా నాకు ఇలానే తిట్లు తిట్లు. ఆవకాయ మారదు, అమ్మ మారదు, కొన్ని అలాగే ఉంటేనే బాగుంటాయి. మమ్మీలు, డిమ్మీలు, జిమ్మీలు, ఏంటో ఈ పేర్లు. మా కాలంలో కుక్కలకు పెట్టుకునే వాళ్ళం, ఇదేం పోయే కాలమో. మనుషులకు పెట్టుకుని పిలిపించుకుంటున్నారు. మీ కాలం మీద కారం కొట్ట. తిట్లేదు కాబట్టి ఇలా ఉండి తెచ్చావు, తిట్టుంటే ఇలా ఉండేదాన్ని కాదు. కాకరకాయ ముఖం దానా? నాకంటే ముందు నువ్వే పోతావే. నువ్వు చచ్చిపో అంట సచ్చి. ఒక పని చేత కాదు ఎలక ముఖం దానికి. నమస్కారం బామ్మ, ముసలి వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు, నీ పేరేంటో చెప్పు రాసుకుంటాను. నా ముఖం మీద ముడతలు ఉన్నాయేమో, కానీ నా నరాల్లో నిప్పు మాత్రం ఇంకా అలాగే ఉందిరా. చూడా ఉద్దాప్యం కనబడిందా? లేదు పిచ్చనిస్తావరా, పిట్ట కొడుకు ముఖం కూడా. రే ఆ బాబుతో నాకు పెళ్లి చేసి చూడు, సంవత్సరం తిరగకుండానే ఆ బాబు చేతిలో ఇంకో బాబుని పెట్టకపోతే నా పేరు భయమే కాదురా. ఆశ దోశ అప్పడం వాడా, దానికి రప్పించాం. ఎవరంలో ఉన్న ఉద్రాలు రాది, దానికి రప్పించాం. అలాగే బామ్మ. ఏయ్ పళ్ళు రాలిపోతాయి అటెల్లు, చంపేస్తా పళ్ళు రాలిపోతాయి, చచ్చిపోతావు. ఎరా పొట్టి పుడంకా, ఎరా పొట్టి పుడంకా. ఎక్కడికి వెళ్తున్నావు? నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను బామ్మ. వెళ్తే వెళ్ళావు కానీ నా తలకి రంగేసి వెళ్ళరా, నా తలకి రంగేసి వెళ్ళరా. మైండ్ తప్పిందో భయమా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వయసు పెరిగి కొద్ది చేస్తూ పెరుగుతుంది, ఎవరిని ఎవరికి అర్థం కాదు నీకు.
ఎలక్షన్ అయ్యేదాకా కోపం వద్దన్న. లేకపోతే ఏంట్రా అది నన్ను తలకి రంగు ఏమంటుందా? నిన్న మున్సిపాల్ గోడకి సున్నం వేసావుగా మరి. అది పేపర్ లో ఫోటో వేయించుకోవడానికి వేసా. ఇప్పుడు నా కోసం వేయి, నా ఓటు కావాలా వద్దా నీకు? అసలు నా స్థానం గురించి, నా స్థాయి గురించి తెలుసా నీకు? ఏంటని బోడి స్థాయి, ఏంటని స్థాయి, నా స్థాయి ఏంటో చూపిస్తానరా యదవా నీకు. నన్ను ఎన్ని మాటలు అంటావురా యదవన్నారా యదవా నువ్వు? నామినేషన్ కూడా రూమ్ లో వేసేసి క్రేజీ బామ. నామినేషన్ టైం అయిపోయిందన్న.